అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో మనము కల్కే అవతారం ఎప్పుడు వస్తుందో చకచకా తెలుసుకుందాము కృతయుగం నుండి ఇప్పటి వరకు శ్రీ మహావిష్ణువు తొమ్మిది అవతారాలు ఎత్తడం జరిగింది అసలు ఎక్కడ స్వాహాకారము షాత్కారము ఇవి రెండు కనపడవు అంటే ఇక యజ్ఞయాగములు ఉండవు గోవులు విశేషంగా వధింపబడి గోమాంసం తినడం లోకంలో ప్రారంభమవుతుంది వివాహ వ్యవస్థ నిలబడదు తల్లిదండ్రులను చూసే బిడ్డలు ఉండరు భర్తను గౌరవించే భార్యలు భార్యను గౌరవించే భర్తలు చూసేవాళ్ళు లోకంలో ఉండరు పురుషుల యొక్క ఆయుర్దాయం పద్దెనిమిది సంవత్సరాలకే పడిపోతుంది స్త్రీలు కేశములు విరబోసుకొని తిరగడం లోకంలో పెద్ద విశేషం అయిపోయి జడ వేసుకునే సాంప్రదాయం విచ్ఛిన్నమవుతుంది పురుషులు పద్దెనిమిది సంవత్సరాలకే మరణించడం ప్రారంభమైపోయి ఆయుర్దాయాలు క్షీణించిన తర్వాత ఆ సమయంలో శంబల అనేటువంటి గ్రామంలో విష్ణు యశస్సు అనే బ్రాహ్మణ కడుపున కల్కి పేరుతో శ్రీ మహావిష్ణువు పదవ అవతారంగా వస్తాడు అది ఎప్పుడు అంటే కలియుగం చివర్లో కృతయుగానికి ప్రారంభానికి మధ్యలో ఆయన అవతరించడానికి గుర్తు పాపులందరికీ భయంకరంగా వ్యాధి వస్తుంది ఆసనమునందు పొండు పుట్టి నెత్తురు కారిపోతుంది కారిపోయి వాళ్లకు వాళ్లే పురుగులు రాలినట్టు రాలిపోతారు ఎక్కడ చూసినా వ్యాధులు ప్రబలుతాయి పరమ పుణ్యాత్ములు అయినటువంటి వారు ఎవరున్నారో వాళ్ళు మాత్రమే శరీరాలతో ఉంటారు ఆయన శ్వేతాశ్వాన్ని ఎక్కి కాషాయ పతకాన్ని చేతిలో పట్టుకొని అధర్మంతో మిగిలిపోయినటువంటి బలవంతులైన రాజులు ఆక్రమించినటువంటి వాళ్ళ అధికారానికి తగినటువంటి వాళ్ళు అర్హత లేకపోయినా సింహాసనం మీద కూర్చుని పరిపాలన చేసే వాళ్ళందరినీ ధనుమాడుతాడు తరువాత కలియుగం పూర్తవుతుంది తరువాత కృతాయుగం ప్రారంభం అవడానికి జల ప్రళయం సంభవించి నీళ్లతో భూమండలాన్ని ముంచెందుతుంది కలియుగం చిట్టు చివరిలో వచ్చే అవతారం కలికి అవతారం కల్కి అవతారాన్ని ఒక్కసారి స్మరించినా నమస్కరించినా పాపపు బుద్ధి పోతుంది అంత గొప్ప అవతారం కల్కి అవతారం ఓం నమో నారాయణాయ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్